ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవాలి అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా నడవలసిన ప్రభుత్వం ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా నడుస్తున్నది ఐ రిపీటెడ్ ప్రజాస్వామ్యయుతంగా నడవలసిన ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తున్నది ఈ రోజున ఎందుకు ఎలా అనేది మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను నేను ఇక్కడ ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ అన్నింటా కూడా రెండు భాగాలుగా ప్రజల్ని విడదీసింది ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు రెండు భాగాలు అయిపోయినారు మొదటి భాగం అస్మదీయులు అస్మదీయులు పాత్రిక సోదరులు అస్మదీయులు రెండవ భాగం తస్మదీయులు తస్మ తస్మదీయులు ఈ అస్మదీయులు తస్మదీయులు ఏమిటి వరలరామయ్య గారు అంటే అస్మదీయులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆ పార్టీకి అనుబంధంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఆ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వం అంటే ఆ పార్టీలో పనిచేసే నాయకులందరూ కూడా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికే వారందరూ కూడా అస్మదీయులు తద్భిన్నంగా వ్యవహరించేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రభుత్వం నడవాలి ఇష్టం వచ్చినట్టు రీతిలో వ్యవహరించటానికి లేదు రాజ్యాంగబద్ధంగా నడవాలి మీకు నూట యాభై ఒక సీట్లు ఉండొచ్చు లేదంటే నూట డెబ్బై ఐదు సీట్లు ఉండొచ్చు అయినా కూడా మీ పరిపాలన ప్రజాస్వామ్య యుతంగా ఉండాలి తప్పితే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా ఉండటానికి వీలేదని కోరుకునేవాళ్ళు తస్మదీయులు పాలనా యంత్రాంగం ఎలా తయారైంది రాష్ట్రంలో ఐఎమ్ వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్ ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్ పాలన యంత్రాంగం ఎలా తయారైంది అస్మదీయుల్ని హక్కును చేర్చుకుందాం అస్మదీయులకే అండగా ఉందాం తస్మదీయుల్ని పట్టించుకోవద్దు వి నీడ్ నాట్ కేర్ తస్మదియాస్ అస్మదీయులు చూసుకుందాం అస్మదీయులు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు సంతోషిస్తారు ఆ వర్గం అంతా సంతోషిస్తుంది మనం పట్టించుకోకర్లేదు అనే రీతిలో ఈ రోజున పాలనా యంత్రాంగం కూడా తయారైంది చాలా బాధాకరం ఇది అస్మదీయులు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ యాక్షన్ అరెస్టులు తస్మదీలను తన్నీ లాక్ కేసులు పెడతారు రిమాండ్కి పంపిస్తారు అదే తస్మదీయుడు రిపోర్ట్ ఇస్తే వ్యతిరేక వర్గం రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టడానికి మేనమేషాలు లెక్కేస్తారు ఇన్వెస్టిగేట్ చేయడానికి మేనమేషాలు లెక్కేస్తారు అరెస్టులనే అసలు ఉండనే ఉండవు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఎవిడెన్స్ లేకుండా ఒకదంపుడుగా మాట్లాడటం వర్లరామయ్య పని కాదు ఎవిడెన్సెస్ తోటే నేను మాట్లాడుతూ ఉన్నా మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చా ఉంటే అయినా మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాం ఎన్ని కేసుల్లో మీరు యాక్షన్ తీసుకున్నారు అస్మదీయులు కంప్లైంట్ ఇస్తే ఎన్ని యాక్షన్ తీసుకున్నారు ఒక రోజున పాలనా యంత్రాంగం సమాధానం చెప్పాలి చెప్పవలసిన చోట నిలబడి సమాధానం చెప్పవలసిన క్షణం రాబోతున్నదని చెప్పి కూడా పాలనాయంత్రాంగ పెద్దలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా అసమదీలు కంప్లైంట్ ఇస్తే పరుగులు తీస్తారు తస్మదీలు లేదు నిన్న చూశాం అక్కడ చిలకలూరుపేటలో ఒక ఎస్ఐ గారు మేము కూడా మాట్లాడాయో మా నాయకుడు తప్పు చేయడా దళితుల్లో ఒక మంచి నాయకుడు అంటే నేను ఒక దెబ్బ ఏదను కొట్టాడంట ఏంటండి ఎస్ఐకి ఎందుకు ఆ దళిత నాయకుడిని కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది ఆ ఎస్ఐని కూడా వదిలేది లేదు నువ్వు చట్టబద్ధంగా చేస్తే ఓకే నువ్వు ఎవరినో తృప్తిపరచడానికి మా దళిత నాయకుడిని కొడితే ఊరుకునేది లేదని చెప్పి కూడా ఆ చిలకలూరుపేట ఎస్ఐ గారికి మేము తెలియచేస్తున్నాం తప్పు ఎస్ఐ గారు మీరు చేసింది ఆ దళిత నాయకుడిని కొట్టకూడదు మీరు ఎవరిని తృప్తిపరచడానికి ఎవరిని ఆనందపరచడానికి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి మీరు కొట్టారో కూడా మాకు తెలుసు పాప ఆ గారు కూడా చెబుతున్నారు కొట్టొద్దని చెప్పినా కూడా కొట్టారట మీరు ఆ సంగతి నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడు కదా డీజీ గారి దగ్గరికి వెళ్తాం ఆ విషయంలో ఇక్కడ అస్మదీయులు తస్మదేలు విడిపోతే ఇక ప్రభుత్వం ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అక్కడ అచ్చెమ్నాయుడు గారు ఏదో తప్పు చేశారని ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారండి ఒక బందిపోడు దొంగని వాడు ఎనిమిది మంది పోలీసులను కాల్చారు వాడు దుబే వా కూడా అట్లా ట్రీట్ కూడా అట్లా ట్రీట్ చేయలా ఆ రకంగా నాయుడు అంటే తస్మదీయుడు నాయుడు ఎవరు తస్మదీయుడు మూడు వందల మంది పోలీసులు కరోనాను కూడా లెక్క చేయకుండా అతని ఇంటి మీద పడి గోడ దూకి లోపలికెళ్ళి పట్టుకొచ్చారు ఒకవేళ నేరం చేశాడు అనుకుందాం ఇస్ దిస్ ద వే టు హ్యాండిల్ ఏ సీనియర్ పొలిటీషియన్ ఏమండి ఒక నోటీస్ ఇస్తే వస్తాడే మీ మీద అభియోగాలు వచ్చినాయి ఫలాన్ తారీఖున ఫలాన్ టైంకి పోలీస్ స్టేషన్కి రండి ఏసీబీ ఆఫీస్కి రండి అంటే వస్తాడు మార్నింగ్ వెళ్ళి నలుగురు కానిస్టేబుల్ వెళ్తే తీసుకొస్తారు అస్మదీయుడు కనుక కొల్లు రవీంద్ర సారీ తస్మదీయుడు కనుక కొల్లు రవీంద్ర ఆయన తస్మదీయుడు గ్రూపే అతని ఆ రకంగా ఆ రకంగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఆ రకంగా కేసు బిల్డప్ చేయాలంటే అందరినీ వేయవచ్చు చంద్రబాబు గారిని వేయచ్చు లోకేష్ బాబు గారిని వేయొచ్చు వరల రామయ్య గారిని వేయచ్చు అందరిని మీ ఇష్టం తస్మదీ బ్యాచ్ మొత్తాన్ని వేసేయచ్చు ఎవరితోటో చెప్పిస్తారు రామయ్య గారు ఊ అన్నారండి అని ఊహ అంటారు నన్ను వేసేస్తారు లోకేష్ బాబు గారు తలువు పేరండి వేసేయండి చంద్రబాబు గారు కూడా సరే అన్నట్టుగా నవ్వారండి వేసేయండి ఇదే కదా మీరు చేస్తున్నది ఓకే మరి అస్మదీయులకు ఎందుకు చేయరు మీరు అస్మదీయుల మీద కంప్లైంట్స్ వస్తే వాట్ వాజ్ యువర్ యాక్షన్ మీకు కళ్ళ గట్టినట్టు చూపిస్తా అస్మదీయులు ఏం జరుగుతుంది ఎలా ఉన్నదే నేను మీకు చూపిస్తాను ఒక చిన్న క్లిప్పింగ్ అది పై ఇసుకది పెట్టామా ఎందుకంటే ప్రజలకు కూడా ఊరిక చెబుతుంటారు దోంట్లో పెట్టు ఫస్ట్ స్లైడే ఎక్కడ చూడండి ఇక్కడ వైసీపీలో ఇసుకాగ్రహం దోషడైనా దొరకటం లేదని ఆక్రోషం దారి మళ్ళుతోందని మండిపాటు గుంటూరు సమీక్ష సమావేశంలో గళమెత్తిన వినుకొండ ఎమ్మెల్యే ఎవరి వినుకొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గళమెత్తిన వినుకొండ ఎమ్మెల్యే అమరావతిలో బయలుదేరిన లారీ మధ్యలోనే మాయమవుతుంది ప్రజలారా రాష్ట్ర ప్రజలారా పాత్రికే సోదరులారా ఈ మాట ఎవరు ఎమ్మెల్యే వినుకొండ ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ ఆయన అంటున్నారు అమరావతిలో బయలుదేరిన లారీ మధ్యలోనే మాయమవుతుంది కలెక్టర్కు చెప్పినా లాభం లేదు బొల్ల బ్రహ్మనాయుడు ఆవేదన అంటే ఎమ్మెల్యే అయినా కలెక్టర్కు చెప్పినా లాభం లేదు ఇక్కడ ఇదే రెవ్యూలో కూర్చున్నాడు మంత్రి గారు ఆయన ఎవరు మంత్రి రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన ఆయన ఏమంటున్నాడు రాష్ట్రంలోని ఇసుకన్ నిల్వ కేంద్రాల్లో రెండు లక్షల మెట్రిక్ టన్నుల తేడా ఉన్నట్టు గుర్తించామని మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు పాలనా యంత్రాంగమా పాలనా యంత్రాంగం పెద్దలారా దయచేసి స్టేట్మెంట్ ఒక్కసారి వినాలా దిస్ ఈస్ ది కామెంట్ మేడ్ బై శ్రీ రామచంద్రారెడ్డి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రాజ్ ఏమన్నారు ఆయన రాష్ట్రంలోని ఇసుక నిల్వ కేంద్రాల్లో రెండు లక్షల మెట్రిక్ టన్నుల తేడా ఉన్నట్టు గుర్తించామని మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు అంటే ఏమిటండి మరి ఈ కామెంట్ మీద ఏం చేయాలండి ఈ కామెంట్ మీదేం చేయాలి మళ్ళీ అదే సమావేశంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు అంటున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రీచ్ నుంచి యాడ్కి వచ్చేటప్పటికే ఇసుక లారీ మాయమవుతుంది అనేది రీచ్ నుంచి అంటే నది ఒడ్డు నుంచి యాడ్కి వచ్చేటప్పటికి ఇసుక లారీ మాయమవుతుంది ఇది ఎమ్మెల్యేలు మంత్రి గారు అన్నమాట నేను అడుగుతున్నాను ఈ రోజున సమాధానం చెప్పాలి పాలన యంత్రాంగాన్ని అడుగుతున్న సమాధానం చెప్పాలి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తేడా వచ్చిందని చెప్తే అన్యాయకాంత్రం జరిగినట్టు కాదా అవినీతి జరిగినట్లు కాదా ఎక్కడ నిద్రపోతున్నది పాలన యంత్రాంగం అని నేను అడుగుతున్నా వేర్ ఆర్ యూ స్లీ ఎక్కడ నిద్రపోతున్నారు ఆయన మాత్రమే కదా చెప్పనండి ఆ మంత్రి అన్నారా లేదా మాట చెప్పనండి ఆ ఎమ్మెల్యే అన్నారా లేదా ఓపెన్ మీట్లో కలెక్టర్ దేర్ ఆల్ ఆఫీసర్స్ దేర్ నేను అడుగుతున్నా ఈ రోజున పాలన యంత్రాంగాన్ని అచ్చెమ్నాయుడి మీద ఎగిరెగిరి గోడలు దొక్కిన ఈ పాలన యంత్రాంగం కొల్లు ఈడ్చుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన ఈ పాలన యంత్రాంగం ఈ విషయంలో ఏమైందండి ఎందుకు మౌనం ఓహించింది నేను అడుగుతున్నా డిడ్డు రిజిస్టర్ కేసు అందిస్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తేడా వస్తే ఎన్ని కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు కదండి కోట్లాది రూపాయల ఎన్ని పది పది పదిహేను టన్నులు వేస్తారు ఒక లారీకి ఇక్కడ రెండు లక్షల టన్నులు అంటే ఎన్ని లారీలండి ఎన్ని కోట్ల రూపాయలండి దీని మీద కేసు రిజిస్ చేయాల్సిన అవసరం లేదా సుమోటో సుమోటో ఎందుకండి ఇది తప్పేసి కామెంట్ మేడ్ బై ఆనరబుల్ మినిస్టర్ ఆయన సే కదా మినిస్టర్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా గౌరవ మంత్రి గారు మీ స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయించొద్దా మీరు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పోవటానికి కారకులు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని శిక్షించండి అని చెప్పవలసిన బాధ్యత మీకు లేదా మంత్రి గారు ఆర్ యు ఫిట్ టు కంటిన్యూ అస్ మినిస్టర్ నేను అడుగుతున్నా ఈ రోజున ప్రజలారా మిమ్మల్ని అడుగుతున్నాను ఇటువంటి వ్యక్తి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తేడా వచ్చిందని ఒప్పుకున్న మంత్రి ఏం చేయాలండి యాక్షన్ తీసుకొద్దండి యాక్షన్ తీసుకోవాలక్కర్లేదా కేసు రిజిస్టర్ చేయాలక్కర్లేదా ఆ దానికి బాధ్యులైన వాడిని శిక్షించాలక్కర్లేదా నేను అడుగుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని నేను అడుగుతున్నా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పత్రిక సోదరులరా ఒక పత్రికలో వార్త వచ్చింది నోట్ బుక్స్ వ్యవహారంలో మంత్రి పేషి ఇన్వాల్వ్ అయింది అవినీతిలో అని చిన్న వార్త రాసినారు పత్రికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మా నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఫర్ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారనే మంత్రిగా ఇదే పంచాయతీరాజ్ మంత్రి అనుకుంటా ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న ఆయన్ని తొలగించడం జరిగింది మంత్రి మండలి నుంచి తొలగించారు చంద్రబాబు నాయుడు గారు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాయమైంది తేడా జరిగింది లారీ రీచ్లో బయలుదేరి యాడ్కు చేరటం లేదు అంటే ఏమిటి సార్ అది మీ బాధ్యత కదా ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉంటే అమరావతిలో బయలుదేరిన లారీ మధ్యలోనే మాయమవుతుందంటే మీ ప్రభుత్వం సిగ్గుపడద్దా మీ ప్రభుత్వం లజ్జతో తలదించుకోవాలా లేదా సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా కసర పట్ల ఎగిరెగిరి గోడలు దూకిన పాలనా యంత్రాంగం ఇక్కడ ఎందుకు చేరండి పోయినెవర అధికారులు రమ్మనండి ఈ యాక్షన్ తీసుకోక్కర్లేదండి ఇది వదిలేవచ్చాను నేను చెప్పమనండి మీకు ధైర్యం ఉంటుంది చెప్పండి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తేడా వస్తే ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం మింగేశారు బొట్లేశారు పంది కొక్కుగా తినేశారు నేనలేదండి వర్ణనామని స్టేట్మెంట్ కాదు దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పి రామచంద్రారెడ్డి కన్సర్న్ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ హేగ్ ఓన్ డిపార్ట్మెంట్ మైనింగ్ కూడా ఆయన చూస్తున్నారు అనుకుంటు కదా మైనింగ్ కూడా ఆయన చూస్తున్నారు ఆయన అన్నారు నేను అడుగుతున్న ఈ రోజున మంత్రి గారిని రెండు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుక మాయమైతే ఏం యాక్షన్ తీసుకున్నారని నేను అడుగుతున్నా ఇంకా ఇంకొక చూపించమ్మా అంటే అస్మదీలు తస్మదీలు అనే దానికి చెబుతున్నాను నేను ఈ రోజున బజార్లో నిలబడింది ఈ రోజున ప్రభుత్వం బజార్లో నిలబడింది సమాధానం చెప్పాలి ప్రభుత్వం విరిగిపోయిందే సమాధానం చెప్పాలి ప్రభుత్వం బజార్లో నిలబెట్టాం ఈ రోజున ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు నడి బజార్ను నిలబెట్టాం ఈ రోజున ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇసుక ఎక్కడ ఉంది అన్నదెవరు వరలరామయ్య కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు మా లోకేష్ బాబు కాదు అన్నదెవరు కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫైర్ ఎవరి మీద ఫైర్ అయినారు మీ ప్రభుత్వం మీద ఎవరు ఫైర్ అయినారు మీ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే ఏమంటున్నారు ఆయన నేను ఆర్డర్ చేసి మూడు రోజులైనా నాకు అందలేదు సరఫరాలో ఏపీ ఎండిసి పూర్తిగా విఫలం ఇసుక దొరక్క ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పొలాల్లో మట్టి తరలిస్తుంటే బెదిరింపులా రైతులపై కేసు పెడితే ముందు నాపై పెట్టండి ఇసుక బట్టీల ఇటుక బట్టీల నిర్వాహకుల పైన వేధింపులు ఇది అన్నదెవరు మిస్టర్ జగ్గిరెడ్డి ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ కొత్తపేట అన్న మాటలు ఏ యాక్షన్ తీసుకుంది పాలన యంత్రాంగం అని అడుగుతున్నా అంటే అసమదేవుడు కామెంట్ చేస్తే ఏ పట్టించుకోరండి వదిలేస్తారండి అచ్చెమ్నాయుడి మీద ఎగిరెగిరి గోడలు దూకిన పాలనా యంత్రాంగం ఇట్ జీట్ ఎక్కడుందని నేను అడుగుతున్నా ఇంకోసైడే బల్క్ బుకింగ్ లో బుక్ వేశారు వినాలి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఈ ప్రభుత్వం అందుకే ఐఎమ్ కాలింగ్ దిస్ గవర్నమెంట్ యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాట్ యాజ్ ది గవర్నమెంట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఇది అంటున్నాను నేను రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం కాదు ఇది అంటున్నాను ఇక్కడేముంది బల్క్ బుకింగ్ లో బుక్ ఇసుకలో యాభై ఐదు శాతానికి పైగా ఇదే తంతు అప్రమత్తమైన ఏపీఎండిసి ఇక్కడ చూడండి ఆ తర్వాత వేరొక చోటకి మళ్ళీ ఇస్తున్నారు ఇసుక చేసుకుంటాట ఏపీ ఖనిజాభివృద్ధి పరిధిలో బల్క్ బుకింగ్లో కొందరు గుత్తేదారులు చేసిన మతల విధి యాభై ఐదు శాతానికి పైగా ఇసుక ఇలాగే దారి గుర్తించారు ఇసుక అవసరమైన సామాన్యుడికి సాధారణ ఆన్లైన్ బుకింగ్ వివిధ నిర్మాణాలు చేసే గుత్తేదారులకు బల్క్ బుకింగ్ ఏపీఎండిసి అందుబాటులోకి తెచ్చింది సామాన్యులకు ఏపీఎండిసి లారీలు ఇసుకొని ఇళ్ళకు దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తుంది తమ దగ్గర లారీలు ఉంటే నిల్వ ఈ రకంగా తీసుకొచ్చారండి యాభై ఐదు శాతానికి పైగా బల్క్ బుకింగ్ అని బుక్ చేస్తుంటే ఏం చేస్తుందండి ప్రభుత్వ యంత్రాంగం ఈ పాలన యంత్రాంగం ఇస్తుందండి అంటే అస్మదీయులని వదిలేస్తారండి మన వాళ్ళు లేదా అంటారా మన వాళ్ళు అంటారా మన వాళ్ళ అంటారా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా సార్ ముఖ్యమంత్రి గారు పాలన యంత్రాంగం పెద్దలారా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా సార్ ప్రజా ప్రభుత్వం ఆ సార్ ఇది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం సార్ అది నెక్స్ట్ స్లైడ్ వన్ నాట్ ఎయిట్ లో త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ కోట్ల స్కామ్ వన్ నాట్ ఎయిట్ లో మూడు వందల ఏడు కోట్ల స్కామ్ ప్రధాన సూత్రధారి విజయసాయి రెడ్డి నిర్వహణను తన అల్లుడి సంస్థకు కట్టబెట్టడానికి పాత కాంట్రాక్ట్ రద్దు ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి సమాధానం చెప్పాలి టీడీపీ నేత ఇది నేను డీటెయిల్స్ అట్లా మీరు ప్రభుత్వ పాలన యంత్రాంగం ఏం చేయాలి వన్ నాట్ ఎయిట్లో లో త్రీ మూడు వందల ఏడు కోట్ల స్కామ్ జరిగిందంటే ఇందులో నిజానిజాలు వెలికి తీయవలసిన బాధ్యత లేదా సార్ ముఖ్యమంత్రి గారు ఏది నిజం ఏది అబద్ధమో తేల్చవలసిన బాధ్యత మీకు లేదా సార్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలనేది అస్మదీయులకు ఒక రకంగా తస్మదీలకు ఒక రకంగా చేస్తారా సార్ ఆనాడు చంద్రబాబు గారు పేపర్లో న్యూస్ వస్తే మంత్రినే తొలగించారే ఇక్కడ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి కోసం మూడు వందల ఏడు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే ఎవరైనా ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గారు కానీ ఒక అధికారి కానీ ముందుకొచ్చి పట్టాభి చెప్పింది తప్పు మూడు వందల ఏడు కోట్లు కాదు ఒక్క రూపాయి కూడా స్కామ్ జరగలేదు దీస్ ఆర్ ది రీజన్స్ ఇదిగో ఇలా జరిగిందని చెప్పే ధైర్యం చేసిందండి మీ ప్రభుత్వం అందుకే నడి రోడ్డులో ఈరోజు నిలబెట్టాడు వరలరామయ్య ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు మీ హెల్త్ మంత్రి గారు చెప్పారా ఇంకెవరైనా మంత్రి వచ్చి చెప్పారా మీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా వచ్చి చెప్పారా మీ అధికార యంత్రాంగం ఎవరైనా చెప్పారా మూడు వందల ఏడు కోట్లని చెప్పి నేషనల్ ఛానల్స్లో నేషనల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా దేశమంతా కూడా దగ్గోలు పెడితే ఆ అంబులెన్స్లు కూడా ఏదో చేశారని చెప్పి ఎన్నో ఎలిగేషన్ చేస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది మరి ప్రజాస్వామ్యం ఎందుకు ప్రతిపక్షం ఎందుకు మా ఇష్టవచనడు చేసుకుంటాం మిగతా వాళ్ళు నోరెత్తకండి అనండి ఏం చేసినా ఎవరు మాట్లాడుతా అనండి న్యాయమా సార్ ఇది పెద్దతో సార్ నేను అడుగుతున్నా ఇది ఎక్కడి ధర్మం సార్ అని నేను అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్య ప అసలు మీకు ప్రజాస్వామ్య పరిపాలన గురించి ఏమైనా అవగాహన ఉన్నదా సార్ అని నేను అడుగుతున్నా మీ సలహాదారులు ఏమన్నా చెబుతున్నారా సార్ సార్ ప్రైవేట్ కంపెనీలకు చేయకూడదు సార్ ఆ కంపెనీలు ఈ కంపెనీలో చేయకూడదు సార్ ప్రజాస్వామ్యం సార్ ఇదని చెబుతున్నారా లేదా మీ పెద్దలారని నేను అడుగుతున్నా మూడు వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒక బాధ్యత కలిగిన అధికార ప్రతినిధి ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడితే ఏమి కాకుండా శివరండి హావ్ ఎంక్వైరీ ఇంటూ ప్రభుత్వం ఏం చేయాలా చేయవలసింది కూడా ఏం చెబుతున్నాను తెలుసుకోండి మీకు తెలియకపోతే కళ్ళు మూసుకుంటున్నారు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్లుగా ఉన్నది ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పాత్రికేయ సోదరులరా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటా ఒక రోజున అందరు కూడా నడి రోడ్డున సమాధానం చెప్పవలసి ఉంటుంది వీటన్నిటికి కూడా మూడు వేల కోట్ల స్కామ్ భూ కొనుగోలు మెరకలో జరిగితే ఎంక్వైరీ చేయరా ఒక కమిటీ వేయరా దర్యాప్తు చేయించరా మీ విజిలెన్స్ తోటో ఇంటెలిజెన్స్ తోటో సిఐడి తోటో దర్యాప్తు చేయించరా ఎవరు బాధ్యులు శిక్షించరా ఇదేమి ప్రభుత్వం అండి అధికారం మీకు ఇచ్చింది ఇష్టం దోసుకు తినడానికి ఇచ్చిందా ప్రజలు కొట్టేయటానికి ఇచ్చారా ప్రజలు మీకు ఇది ఎక్కడ విధానం సార్ ముఖ్యమంత్రి గారు ఇంకోటి ఉంది చూడు ఇది మూడు కోట్ల లంచం డిమాండ్ చేశారు గనుల శాఖ విజిలెన్స్ ఏడీపై క్వారీ సంస్థ యజమాని ఆరోపణ ఇక్కడ నేను అడుగుతున్నానండి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలన పెద్దలందరినీ అడుగుతున్నా దయచేసి ఏమిటి సార్ మీరు వ్యవహరిస్తున్నారు ఒక అధికారి మూడు కోట్ల లంచం తీసుకుంటున్న అడుగుతున్నాడని ఒక బాధ్యతాయుతమైన క్వారీ సంస్థ యజమాని ఆరోపణ చేస్తే ఇమ్మీడియట్గా దూకొద్దండి అక్కడ ఏ ఎవరా అధికారి అడిగినాడు ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు ఒక స్టేట్మెంట్ అది ఎఫ్ఐఆర్ కడతాం వాడిని ఎంక్వైరీ చేస్తాం వాడు ఎంత లంచాలు ఇప్పుడు మూడు కోట్ల లంచం అడగటం సార్ ఏంటి సార్ అంటే రేట్లు పెరిగిపోయినాయా మీరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్ని రేట్లు పెరిగి ఉంటాయి ఒక గనుల ఏడీకి మూడు కోట్లు ఇస్తే డీడీకి అంత ఇవ్వాలా ఎండికి ఎంత ఇవ్వాలా ఇంకా ఏ రేంజ్లో ఉంటాయి ఎవరా ఏడీ మూడు కోట్లు అడిగిన ఏడి ఎంత ఎడాసిటీ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటుంది ఆ ఏడికి ఆ ఏడి వెనక ఉన్నది ఎవరు ఎవరు కనుక్కునేది ఎవరు మరి ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు ఏడి అడిగితే నాకు తెలిసి మేము ప్రభుత్వం గురించి తెలుసండి మాకు ఇన్వెస్టిగేషన్స్ గురించి మాకు తెలుసు ప్రెస్లో రావడంతో పోలీస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్ సమ్దర్ ఆర్గనైజేషన్ టు జంప్ ఇట్ యాక్షన్ ఇరవై మూడు కోట్లు అడిగా ఉంటా ఎన్ని కోట్లు కొట్టు ఉంటాను అని అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చావు నిజమా ఎప్పుడు అడిగాడు ఎన్నింటికి వచ్చాడు ఎలా అడిగాడు ఫోన్లో అడిగాడా డైరెక్ట్గా వచ్చి అడిగాడా ఏమన్నా రికార్డ్ చేసావా ఏం జరిగిందని అడగాల్సిన బాధ్యత లేదండి ఇది ప్రభుత్వం అండి అందుకే నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటున్నాను దానికి సమాధానం చెప్పండి ఏ ఏంట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నావు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం బాధి అనగలరా మీరు ఈ ఏడీ ఎవరు ఏడంత ధైర్యం అతనికి మూడు కోట్ల రూపాయలు అతని వాయిస్ కూడా నిన్న ఒక ఛానల్లో వచ్చింది కాపీ తీశారు కదా ఛానల్లో వచ్చింది కదా అది ఒకసారి ప్లే చేయది ఆ ఏడీ గురించి మనకు బాగా తెలుస్తుంది ప్లే చేయి సౌండ్ పెట్టి మైనింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ ప్రతాపరెడ్డి ఆడియో లీక్ జేసీ దుభాకర్ రెడ్డిని పరిగెత్తించాను సీఎం రమేష్కి చుక్కలు చూపించాను నేను తలుచుకుంటే రేపే తలకాయలు తీసేస్తాను ఇప్పుడు ఉన్నది మా రాజ్యం మీరు ఎవరైనా సీఎంను కలవాలంటే సిఫార్సులు కావాలి నాకు మాత్రం రైట్ రాయల్ ఎంట్రీ ఇది ఏడి ప్రతాపరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఆడియో లీక్ అయింది ఆడియో ప్లే చేయమ్మా అది ఆయనకి ధైర్యం అందుకే మూడు కోట్లు అడిగాడు సౌండ్ బెట్ చూడు సుధీర్ ప్రజలకు కూడా తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి పాత్రికేయ సోదరులకు తెలియాలి ఇది ఒక ఛానల్లో ప్లే చేశారండి ఇప్పుడు నేను కొత్తగా చేస్తుంది కాదు ఇది ఆల్రెడీ ఒక ఛానల్లో ఒక ప్రముఖమైన ఛానల్లో ప్లే చేస్తున్నారు ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది వెళ్ళింది ప్రజల్లోకి ఒక్కసారి మీకు చూపిద్దామని మీ ప్రజలకు గుడ్ ఈనింగ్ సార్ చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి మా పక్కింటి వారి వైపు ఏదో ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం మీ దాంట్లో నందకిషోర్ అని ఎవడో ఉన్నాడట అవును సార్ వాడు ఏదో పిచ్చి పిచ్చి పేలే లంజా లంచకూడదు దరికేస్తాను సార్ నా సంగతి తెలియదు నేను ఇది వరకు ఎవడో ప్రతాప్ రెడ్డి అట మా సారు బాగా తెలిసాట ఉత్తి రాశాడట ఏమ రాశాడంట కేసులు రాశాడట ఎవడ ప్రతాప్ రెడ్డి అట మా సార్ చెప్పాం మా సార్ ప్రతాప్ రెడ్డి అంత చేస్తాను అన్నాడు నేను లంచా కూడా రేపు వచ్చి మీ క్వారీలో నేను నరికైపోతున్నా ప్రతాప్ రెడ్డి కాదు సార్ అది కాదు ఆడి అంటే ఊరుకోనండి ప్రభాకర్ రెడ్డి ఇదివరకు కాదు దివాకర్ రెడ్డిని పరిగణించాను నేను అలాగే మా పక్కింటి వాళ్ళు మా పక్క వాళ్ళు మా నైబర్స్ అండి వచ్చి సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు మా క్వారీకి మీ క్వారీకి వెళ్ళారు సార్ క్వారీ పైకి పక్కన మెటల్లో ఏదైనా ఉందేమో ఎవరో మెటల్ ఇస్తానంటే వెళ్ళేటప్పుడు రాంగ్ వే రాంగ్ కోతలు ఆడు కూసాడంటే పేక్ కోసేస్తారు నేను చెప్తున్నానండి కదండి నేను ఎవరు మా పడ్ ఎవరు సుధాకర్ గారు కొత్త ప్రతాప్ రెడ్డి కాదు రేపు నుంచి సర్ ఫటాబ్రేడ్ గా 600 కోట్లు చేసి చేసి తివాకర అంటే పరిగించుచున్నారు అని సీఎం రమేష్ గారు మొడ్డగుడి పించారు నాకొడుతున్నారు నా తెలుసుగా సార్ అందరూ నాకు అయ్యు మీకు ఎంత హోల్డింగ్ ఉ భయ్యా సార్లా మాకంతే ఉంది ఇంకా మీ దగ్గర నేను దారిపోతా మేము ఆయ్ దెక్కరికి సార్ నేను ఎప్పుడు నా మాట మిమ్మల్ని అన్నా సార్ ఆ లంజావుడికి ఎందుకండి పెడతారు ఒక లేక ఒక్క లైన్ లేదు రీజనల్ విజన్స్ డైరెక్టరే నాకొక పవర్ ఉపయోగించారంటే లంజావుడిని చంపేస్తారు సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వాడి కలుపుతాను ఆ ఫోన్ ఒక్కసారి లైన్ లో ఉండండి మీరు గుడ్ ఈవినింగ్ గుడ్ చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి మా పక్కినోడు మీ ప్లే క్వారి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి మా పక్కింటో మీ క్వారీ వైపు ఏదో వెళ్ళారట మా పక్కన ఎవరు సార్ మీ దాంట్లో నందకిషోర్ అని ఎవడో ఉన్నాడట అవును సార్ వాడు ఏదో పిచ్చి పిచ్చి పేలే పేలేడంట లంజా కూడా నరికేస్తాను సార్ నా సంగతి తెలియదు నేను ఇది వరకు ప్రతాప్ రెడ్డి కాదు చెప్తున్నాను ఎవడా ప్రతాప్ రెడ్డి అట మా సార్ బాగా తెలిసేట వచ్చి రాసాడట రాసాడట కేసులు రాసాడట ఎవడా ప్రతాప్ రెడ్డి అట మా సార్ చెప్పాం మా సార్ ప్రతాప్ రెడ్డి అంతా చేస్తాను అన్నాడు నేను లంజా జాకూడదని రేపు వచ్చి మీ క్వారీలో నేను నరికైపోతున్నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు అప్పుడు అది కాదు ఆడి అంటే ఊరుకోనండి సభాకర్ ఇదివరకు కాదు దివాకర్ రెడ్డిని పరిగెత్తిచ్చా నేను సార్ మీకు ఎవరు రాంగ్ ఫీడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పక్కింటి వర్తాను అన్నారట మా పక్కింటి వాళ్ళు మా పక్క వాళ్ళు మా నైబర్స్ అండి వాళ్ళు వచ్చి చెప్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు మా క్వారీకి మీ క్వారీకి వెళ్ళారు సార్ క్వారీ పైకి పక్కన మెట్ల ఏదైనా ఉందేమో ఎవరు మెట్లు ఇస్తానంటే వెళ్ళాడు రాంగ్ రాంగ్ కోతలు కూసాడటండి మా దాని అండి ఆడు కూసాడంటే మరి వాడు పేరు కోసేస్తాను నేను చెప్తున్నానండి సార్ అవేష్ నేను ఎవరు మరి పన్ను ఎవరు నా బిక్స్ అక్కర్లే సుధాకర్ గారు కొత్త బాలగొట్టబోతున్నా ప్రతాప్ రెడ్డి కాదు రేపు నుంచి

మూడు కోట్ల రూపాయలు లంచం అడుగుతున్నాడంటే ఎంత బలం ఉండి ఉండాలి ఆ మనిషికి అంటున్నాడుగా మీరన్నా ఇంకా పర్మిషన్లు కావాలని నేను డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్తా అన్నాడు జేసీ దివాకర్ రెడ్డిని పరుగులు ఎత్తి ఆరు వందల కోట్ల ఆరు వందల కోట్లు వేసాడంట జేసీ ఆరు వందల కోట్లు వేసాడంట పాపం ఆరిపోయి ఉంటాడు జేసీ దివాకర్ రెడ్డి ఎన్ని హెబ్బకి సీఎం రమేష్ని పరిగెత్తి అంట ఇంకా బూతులు వాడాడు సరేనా నేను అడుగుతున్నా పాలనయంత్రాంగానే అడుగుతున్నా ఏమి యాక్షన్ ఉండదా సార్ ఇతని మీద నూరు కోట్ల రూపాయలు అడిగిన అతని మీద ఏమి ఎంక్వైరీ ఉండదా సార్ పీకలకు వస్తానన్న అధికారి మీద యాక్షన్ ఉండదా సార్ వాడంతా ఈడంతానే బూతులు అసభ్యకరమైన బూతులు వాడిన అతని మీద ఏమి యాక్షన్ ఉండదా సార్ అంటే అస్మది ఈడైతే ఓకేనా మా మేము మాకైనా తస్మదీలో మాకైనా ఈ రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు చేమ చిట్టుకోమంటే మా మీద యాక్షన్ అది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారుగా అందరూ చూశారుగా కళ్ళ కట్టినట్టు చూపించారు కదా ఇది కూడా చర్య తీసుకోకపోతే నేను ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ప్రభుత్వం కాదు అంటే తప్పండి చెప్పండి సార్ విఘ్నులారా పెద్దలారా పాత్రికేయ సోదరులారా చాలా మంది ఉన్నారు మీరంతా విన్నారు ప్రజలు కూడా వేలాది లక్షలాది మంది విన్నారు గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ గవర్నమెంట్ పీపుల్ టు బిహేవ్ లైక్ దిస్ పాలనా యంత్రాంగం ఏమైంది చీమ చుట్టుకుమంటే ఇందాక చెప్పారు కదా చిలకరూపేటలో మా ఎస్ఐ కొట్టారని ఎవరిని సంతోషపట్టడానికి కొట్టాడు అడిగాను కదా ఇందాక నేను ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి కొట్టాడు మా అంటే అస్మదీయుడు కాదు వాడు తస్మదీయుడు వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఎంతసేపు దాదాపు అరగంట నుంచి నేను ఎన్ని చూపించాను క్లియర్గా కళ్ళ కట్టినట్టు చెప్పాను నేను ఇప్పుడు అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా దయచేసి వీటన్నిటి మీద కూడా ఏమి చర్య తీసుకున్నారో ఏమి చర్య తీసుకున్నారో ఈ నాలుగు యాక్షన్స్ ఒకటి ఇసుకా రెండవది వన్ నాట్ ఎయిట్ తర్వాత భూముల కొనుగోలు నాలుగోది మూడు కోట్ల లంచం ఈ నాలుగు ఇష్యూల మీద మీకు ధైర్యం ఉందా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా వద్దు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బాధ్యత కలిగిన మంత్రితోటో ఎవరితోటో చెప్పిస్తారా ఎంత ఎడాసిటీస్ అంటే ఎడాసిటీ అంటే సార్ నీ అల్లుడికి మూడు మూడు వందల ఏడు కోట్లు ఇచ్చావంట కదా అని ఆ ఎంపీని అడిగితే ఏ టూని అడిగితే లేదు మేము అటువంటి వాళ్ళం కాదు అని అనలేకపోయినాడు ముఖం చెల్లలేదు అతనికి వర్ణరామయ్య మీ అబ్బాయి ఏదో చేశాడంటే నేను వెంటనే వస్తాను మా సన్న అటువంటి వాడు కాదు చెయ్యడు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోండి అంటాను నేను నువ్వు ఎందుకు అనలేకపోయినా సాయి రెడ్డి గారు ఏ టూ అంటే ముఖం చెల్లలా సమాధానం లేదు నీ దగ్గర అంతేనా లేదా రోజు ట్వీట్లు పెడతావే ఆ ట్వీట్లు పెట్టవచ్చు కదా నో మై సమీన్ ఇస్ నాట్ దట్ టైం ఆ బీబీజీ కంపెనీ నుంచి తీసి ఆ అంబులెన్సెస్ వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే సమాధానం ఉందండి మీ దగ్గర నేను మళ్ళీ అందులోకి వెళ్ళదలుచుకోలేదు అందుకే ముఖ్యమంత్రి గారు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీ ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత మీకున్నది చెప్పకపోతే మీరు పారిపోయినట్లు లెక్క బరిలో నుంచి పారిపోయిన కోడి పుంజుకి మీ ప్రభుత్వానికి తేడా లేదని నేను అంటున్నాను నేను బరిలో రెండు పుంజులు ఉంటాయండి కోడి పందాలు ఒక పుంజు పారిపోయింది సమాధానం చెప్పలేక ఆ రకంగా భావించవలసి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు వచ్చి మీరు అంటే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటే సం బాధ్యత కలిగిన అధికారి వచ్చి ఈ నాలుగు పాయింట్స్ మీద సమాధానం చెప్పకపోతే ప్రజలకి సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేదు ఇది జరిగింది వాస్తవం ఇది అన్యాయం జరిగింది మా అసమదీలకి తస్మదీలకి తేడా చూపిస్తుంది మీ ప్రభుత్వం అందుకే వరలరామయ్య దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నాడు నాట్ ఏ గవర్నమెంట్ అన్నాడు అనేది ఒప్పుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ సారి కొంచెం టైం పట్టింది చాలా చెప్పాలి కదా చెప్పకపోతే నేను కూడా చెప్పకపోతే ఎట్లా వివరంగా చెప్పాలి కదా ఇప్పుడు అర్థమైంది రాష్ట్ర ప్రజలందరూ అమ్మ స్కూల్ ఎంత కొట్టేశారా మంత్రి అన్నాడా రెండు లక్షల మెట్రిక్ టన్నులని బల్క్ బుకింగ్లో కొట్టేశారు యాభై ఐదు శాతం అన్నారా ఇంకా ఉన్నాయండి ఇంకా నేను చేయలేదు అతను ఎవరు ఎంపీ కూడా ఉన్న ఉన్నది కదా ఇసుకకు కోటరీ అడ్డం ఇసుకకు కోటరీయే అడ్డం ఇది రాజు ఇప్పుడు కాదు ఇప్పుడంటే మీతో కొంచెం డిఫర్ అయ్యాడు మీతో బాగున్నప్పుడు అన్నాడు ఏది సీఎం వరకు పోన్ లేదు ఐదు గంటల ఆన్లైన్ మంచి నేను నా వంతు కృషి చేస్తా ఇతని స్నేహితుడికి ఒక ట్రక్ ఇసుక ఇవ్వాలంటే కుదరలేదంట ఎంపీకి బాధపడ్డాడు అతను ఇవన్నీ కూడా ఇంకా చెప్పదలుచుకోవాలి చాలా ఉన్నాయి కథల కథల పుంకాను పుంకాలుగా ఉన్నాయి దయచేసి ప్రజల మనస్సులో మస్తిష్కంలో ఉన్న ఈ డౌట్స్ అనుమానాలన్నీ కూడా తీర్చే బాధ్యత మీ మీద ఉన్నది మీ మీద లేదంటే మీరు పారిపోయిన పుంజు కింద లెక్క అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ ఎనీ క్వశ్చన్స్ యూర్ అట్ లిబర్టీ ఆస్క్ మీ ఐ విల్ ఆన్సర్